हाय फ्रेंड्स अंदर की नमस्कारम अन्नपूर्णा देवनी अन्नाभिषेकम अन्नाभिषेकम कायगूरल तो अम्मवारी की मन पूज चेसुकुंदाम मन मुंदुगा ओक प्लेट तीसुकुनामंडी ओक प्लेट तीसुकोनी मन अन्नानी चक्कगा उडिकिंचुकोनी मन अन्नानी पेट्टुकोवालंडी आकलि तीर्चे అమ్మవారు అన్నపూర్ణ దేవి అన్నమాట అన్నపూర్ణ దేవిని మనం వేడి వేడిగా అన్నం వండుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లోనూ శుచి శుభ్రంగా స్నానం చేసి అన్నం వండుకోవాలండి ఎప్పుడైనా అమ్మవారు ఏ పని చేసినా మనం తల స్నానం చేసి ఇలా అమ్మవారిని అన్నంతో అన్నంతో అమ్మవారిని కాయగూరలతో పూజ చేసుకోవాలన్నమాట చాలా మంచిదన్నమాట ఇంట్లో ఇలా చేసుకొని ఈ అన్నము కాయగూరలతో మనం ఇంట్లో వాళ్ళందరం భోజనం చేసినట్టైతే అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటామన్నమాట అన్నాన్ని మనం ఇలా పెట్టుకున్నాం కదా అన్నం తీసుకున్నాం కదా అమ్మవారిని అన్నపూర్ణ దేవిని మనం ఇలాగా పసుపు కుంకుమతో చక్కగా నీటిగా అమ్మవారిని నీళ్ళతో శుభ్రంగా మనం కడుక్కొని అమ్మవారిని పసుపు గంధము బొట్లు పెట్టుకోవాలి ప్లేట్కు కూడా గంధం బొట్లు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవాలి గంధం బొట్లు ప్లేట్ పెట్టుకోవాలి ఇలాగా బొట్లు పెట్టుకొని అమ్మవారికి ఎప్పుడైనా మనం పూజ చేసుకున్నప్పుడు అన్నము మనం అప్పుడప్పుడు తల స్నానం చేసి అన్నాన్ని వండుకోవాలండి అన్నం పరబ్రహ్మ స్వరూపం మనకి అన్నం లేకపోతే కోటి జీవంత ఏమీ ఉండదన్నమాట జీవరాశులు అనేవి ఉండవన్నమాట ఎవ్వరు ఉండరు ఇలాగ మనం చేసి పెట్టుకున్నాం కదా అమ్మవారికి జీవులు ఆకలి తీర్చే కాయగూరలు అంటే చాలా ఇష్టం అన్నమాట మనం ఏ కాయగూరైనా మనం తీసుకోవొచ్చుండి ఏ కాయగూరలైనా అమ్మవారికి ఇష్టం అన్నమాట ఇలాగ కాయగూరలన్నిటిని మనం పెట్టుకోవాలండి ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఇలాగా పెట్టుకోవాలి చిక్కుడుగాయ ఉన్న ఏ కాయగూరైనా అమ్మవారికి ఇష్టం కాబట్టి మనం ఏ కాయగూరనైనా మనం ఇలాగా పెట్టుకోవాలి తర్వాత మనం వీటిని కూర చేసుకొని తినాలన్నమాట ఈ అన్నంతో పాటు కూర చేసుకొని తినాలి ఇంట్లో ఇలా చేసుకొని చక్కగా మనం అమ్మవారికి ఇలా చేసుకుంటే చాలా మంచిదన్నమాట చూసారా ఫ్రెండ్స్ అన్నముపైన అమ్మవారు అమ్మవారి చుట్టూ కాయగూరలు అన్నమాట ఎంతో ఇష్టము అమ్మవారికి ఇలా చేస్తే మనం ఇప్పుడు దీపారాధన చేసుకుందాం పువ్వులు పెట్టుకోవాలి అమ్మవారికి అమ్మవారికి తెల్లని పువ్వులు అంటే చాలా ఇష్టం అన్నమాట అమ్మవారికి పువ్వులతో కూడా మనం అలంకరించుకోవాలి ఇలాగా కాయగూరలతో పాటు అమ్మవారిని పువ్వులతో అలంకరించుకోవాలి అమ్మవారికి ఏ పువ్వులైనా మనం పెట్టొచ్చు తెల్ల పువ్వులన్నా ఇష్టమే గులాబీలైనా మన ఇష్టం అన్నమాట ఇలా పూజ చేసుకొని చక్కగా మనం ఇంటిలో పాది అన్నము మనం తిన్నట్టైతే చాలా మంచిదన్నమాట మనకి ఇలా చేసుకొని తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిదన్నమాట అమ్మవారికి పెట్టిన నైవేద్యం మనం తిన్నట్లయితే చాలా మంచిదన్నమాట ఆరోగ్యపరంగా మనం మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మవారికి మనం ఇలా చేసి ఆ అన్నాన్ని కాయగూరలు మనం తిన్నామంటే మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా మనకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా పోతాయన్నమాట శుచిగా నిష్టగా చేయాలండి స్నానం చేసి అన్నం వండాలి వండిన తర్వాత మనం భోజనం చేయాలి వాటితో ఇలాగ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీపారాధన చేసుకున్నాం మనం దీపారాధన చేసుకున్నప్పుడు కుందు కింద ఒక ప్లేట్ ఐదు ఒత్తులు రెండు రెండు కలిపి మొత్తం ఐదు ఒత్తులు వేసాను నేను ఇలాగ మనం చేసుకోవాలి అగరబత్తులతో మనం దీపారాధన చేసుకోవాలి అగరబత్తులతో ముట్టించుకోవాలి మనం అగరబత్తులతో
ఈ అన్నము ఇంటిల పాది తింటే ఇంటిల పాదికి ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా పోతాయండి. అమ్మవారి మనం అమ్మవారిని పెట్టి పూజ చేసుకున్నాం కాబట్టి అన్నము చాలా ఆరోగ్యం అండి. ఇలా చేసుకుంటే అమ్మవారి ఎప్పుడు మనకి సిరి సంపదలకు ధనాభివృద్ధికి ఎప్పుడు లోటు రాదండి. సమస్త ప్రాణికోటి ఆహారం మీదే జీవిస్తున్నారండి. ప్రతి ప్రాణికోటి ఆహారం మీదే కాబట్టి ఇలా అగరబత్తులతో మనం ముట్టించుకోవాలండి. మట్టి ప్రమిద పెట్టుకొని మనం ముట్టించుకోవాలి. అప్పుడు కొత్త ప్రమిద తీసుకొచ్చుకొని మట్టి ప్రమిదతో మనం ఇలాగ ముట్టించుకోవాలన్నమాట. అగరబత్తుల్ని మనం ఇలాగ ముట్టుకొని దేవుని మందిరంలో పెట్టుకోవాలి. అగరబత్తుల్ని దేవుని మందిరంలో పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలాగ పెట్టుకోవాలి. మనం అమ్మవారికి ముందు మంత్రాన్ని జపించాలండి. హ్రీం శ్రీం క్రీం అని మనం 3 సార్లు అనుకోవాలి. హ్రీం శ్రీం క్రీం, హ్రీం శ్రీం క్రీం, ఓం అన్నపూర్ణేశ్వరియే నమః అని ఈ మంత్రాన్ని జపిస్తే 3 సార్లు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది. జీవులు ఆకలి తీర్చే కాయగూరలంటే చాలా ఇష్టం అమ్మవారికి. అన్న మనం ఇలా చేసుకొని అన్నాన్ని నలుగురికి పంచిపెడితే చాలా మంచిదన్నమాట. అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం గారెలు కూడా చాలా ఇష్టం. ఇంట్లో ఎప్పుడు ఆహారం తగినంత డబ్బు ఉండాలి అంటే ఇలా కాయగూరలు అన్నంతో మనం అమ్మవారిని పూజ చేసుకుంటే మనకి ఎప్పుడు సిరి సంపదలకు ధనధాన్యాలకు లోటు ఉండదు అన్నమాట. అన్నానికి ఎప్పుడు మనకి లోటు ఉండదు. అన్నపూర్ణాదేవిని ఇలా అన్నంతో పూజిస్తే ఆకలి బాధలు ఆర్థిక బాధలు అనేవి ఉండవన్నమాట. అమ్మవారికి మనం మంగళహారతి పాడుకుందాం. నిత్యానందకరి వరభయకరి సౌందర్య రత్నాకరి నిర్దూతాఖిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాలేయ చలవంశి పావనీకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి, భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి, నానారత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరి, ముక్తాహర విడంబమాన విలసద్వక్షోజకంబాంతరి, కాశ్మీర గరవాసి తాంగారుచరి కాశీపురాధీశ్వరి, భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి, యోగానందకరి రిపుక్షకారి ధర్మైక్య నిర్దాకరి నిత్యానందకరి ప్రభాభయకరి సౌందర్య రత్నాకరి అని మనం మనం ఇలాగా చెప్పుకున్న తర్వాత అమ్మవారికి మనం కర్పూర హారతి ఇవ్వాలండి. ఓం కర్పూర నీరాజనం సమర్పయామి. అన్నపూర్ణాదేవియే నమః. ఓం అన్నపూర్ణాదేవియే నమః. ఓం అన్నపూర్ణాదేవియే నమః. ఓం క్రీం 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 శ్రీ అన్నపూర్ణాదేవియే నమః. ఓం క్రీం శ్రీం క్రీం అన్నపూర్ణాదేవియే నమః. ఓం క్రీం శ్రీం క్రీం అన్నపూర్ణాదేవియే నమః. అన్నపూర్ణాదేవికి మంగళ కర్పూర నీరాజనం సమర్పయామి అని మనం కర్పూరాన్ని వెలిగించిన తర్వాత అమ్మవారికి కర్పూరాన్ని మనం హారతి ఇవ్వాలండి. హారతి ఇచ్చిన తర్వాత మనం కూడా కళ్ళకద్దుకోవాలి అమ్మవారిని. ఇలాగా కళ్ళకద్దుకున్న తర్వాత మనము అమ్మవారికి అన్నాన్ని సమర్పించాం కదా, ఆ అన్నాన్ని అమ్మవారికి మనం ఇలాగా సమర్పించిన అన్నాన్ని మనం ఇంటిల పాది అందరం తీసుకోవాలండి. కాయగూరలు మనం ఏదైనా గానీ కూర వేస్ట్ చేయకుండా పడవేయకూడదండి. మనం దేవుడి దగ్గర పెట్టిన ఈ కూరగాయల్ని మన ఇంట్లో వాళ్ళందరూ ఇంత కూడా పాడవకుండా మనం మొత్తం మనం తీసుకోవాలండి. అప్పుడే మనం చేసుకున్న పూజ మనకి సార్థకత అవుతుంది అన్నమాట. ఎప్పుడైనా మనం ఇలా చేసుకోవాలి. చూసారా అన్నపూర్ణాదేవి చక్కగా ఇలాగా మనం పూజ చేసుకుంటే ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో ఉంటామన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీరు కూడా అన్నపూర్ణాదేవి అనుగ్రహానికి పాత్రులు కండి. ధన్యవాదాలు.
అన్నపూర్ణ దేవిని చూసారా చక్కగా అన్నం మీద మనం ఇలాగా పువ్వులతో కాయగూరలతో అమ్మవారికి జీవుల ఆకలి తీర్చే కాయగూరలు అంటే చాలా ఇష్టం అండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం అంటే అన్నమే అంటే అన్నపూర్ణ దేవి ధన్యవాదాలు।